రాళ్ళు కొండ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ నుంచుని మీ ముందర ఉన్నానంటే దానికి కారణం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. 1986లో ఐటీడీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మన తాండాల్లో ఉన్న ట్రైబల్ అందరినీ ఆదుకోవాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మూడో తరం నేను రాజకీయాల్లోకి వస్తాం జరిగింది. వేదికమైన పెద్దలు కళా వెంకట్రావు గారు కరెక్ట్గా సంవత్సరంన్నర ముందలాగా చెప్పారు, మీరు మంత్రివర్గంలోకి రావాలి, అవసరం చాలా ఉందని ఆయన చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇస్తాం జరిగింది. మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నన్ను ఒకటి అడుగుతాం జరిగింది, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని అడిగారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పా, అయ్యా చిన్నప్పుడు మీరు ఎండాకాల సెలవులకి ఊరికి పంపిస్తున్న ఒక మాట చెప్పేవారు, పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని, పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని, అలాంటి పల్లెటూరుకి సేవ చేసే శాఖ ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ అని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతి చిన్న వయసులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఈరోజు మీ ముందల నిలబడటం జరుగుతుంది. 2014 మీ అందరు తెలుసు మన రాష్ట్ర విభజన ఎలా జరిగిందో, హేతుబద్ధత లేని విభజన, కట్టుబట్టలతో మెడబట్టుకుని మనం బయటకు ఎంటేశారు. ఇది నాలుగోసారి మనకు జరుగుతాం ఈ అన్యాయం. మొదటిసారి మద్రాసులు అన్నారు, రెండోసారి రాష్ట్ర విభజించి కర్నూలు రాజధాని చేశారు. కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి మనతో కలిపి హైదరాబాద్ రాజధాని అన్నారు. 63 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెమటోర్చి ఇటుక పెట్టి హైదరాబాద్ కడితే మళ్ళీ ఇది మీది కాదు అని బయటికి గెంటేస్తాం జరిగింది. 2014లో మనందరికి భయం, జీతాలు వస్తాయో తెలీదు, పెన్షన్ వస్తుందో తెలీదు, అసలు రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియలేని పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభిస్తాం జరిగింది. కానీ 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన మా అవ్వా తాతలను అడుగుతున్నాం, 2014 ముందర మన పెన్షన్ ఎంత, పెన్షన్ ఎంత, చాలి 200 రూపాయలు, చాలి 200 రూపాయలు పెన్షన్ ని 5 రెట్లు చేసి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, 1 ఎకరం భూమి తీసుకుని పెట్టుబడి పెట్టి సాగు చేసి వచ్చే ఉత్పత్తి అమ్ముకుంటే టైం బాగుంటే 10 నుంచి 15,000 రూపాయలు. అలాంటిది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. అంటే ప్రతి కుటుంబానికి 1 ఎకరం భూమి ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మలు అడుగుతున్నా, 24 గంటలు కరెంట్ వస్తుందా? మంచి ఎండల్లో కూడా ఈరోజు 24 గంటలు కరెంటు తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఇస్తా అని జరుగుతుంది. ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో మహిళలందరూ చేతులు పైకెత్తండి. 2014లో ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని. ఇప్పటికీ 8,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అవునా కాదా? వేసామా తల్లి? వేసాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన మన గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా చెత్త బాగా కనపడుతూ ఉంటుంది.
అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త లేకుండా డంప్ యార్డ్లు ఏర్పాటు చేయమని, అంతేకాదు ప్రతి ఇంటికి ఒక నంబర్ పెట్టమని చెప్తున్నారు. ప్రతిరోజు మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపించి మీ ఇంట్లో ఉన్న చెత్త కూడా ఎత్తే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తొందరలో తీసుకోబోతుందని ఈ సభాముఖంగా నేను మీకు తెలుతున్నా. ఈ సభాముఖంగా నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, అక్టోబర్ 2, 2018 నాటికి అన్ని తాండాల్లో అన్ని గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకో పక్కన వ్యక్తిగత మరుగుదొడ్డులు, గడిచిన 3.5 సంవత్సరాల్లో 29 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు కడతాం జరిగింది. దానికోసం మీ ప్రభుత్వం 4,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెడతాం జరిగింది. మీ అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయా? ఉన్నాయా? వాడుతున్నారా? వాడుతున్నారు. ఇంకో పక్కన మన గ్రామాల్లో ఇంకా లింక్ రోడ్ల సమస్య ఉంది. చాలా గ్రామాలకి ఇంకా పరిశ్రమ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 140 రోడ్లు వేస్తాం జరిగింది. రాబే 1 సంవత్సరంలో మిగిలిన 80 రోడ్లు కూడా వేస్తామని సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రతి గ్రామ పంచాయతీకి 10-స్టార్ రేటింగ్ ఏమన్నారు, 10 తారల రేటింగ్ ఏమన్నారు. మొదటి స్టార్ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలి. 2వ స్టార్ ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉండాలి. 3వ స్టార్ ప్రతి ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. 4వ స్టార్ ఇంటింటికి కుళాయి ఇవ్వాలి. 5వ స్టార్ గ్రామ పంచాయతీలో డంప్ యార్డులు ఉండాలి. 6వ స్టార్ గ్రామాలు ఉన్న సీసీ రోడ్లు పూర్తవ్వాలి. గ్రామాలకి దగ్గరున్న పట్టణానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలి. 7వ స్టార్ ఫైబర్ నెట్ కనెక్షన్. 8వ స్టార్ ప్రధానమైన స్టార్, ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం కల్పిస్తాం. 9వ స్టార్ విద్య. 10వ స్టార్ ఆరోగ్యం, పౌష్టిక ఆహారం. ఈ పవిత్రమైన కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపడటం జరుగుతుంది. ఇక్కడున్న ప్రజలందరినీ కోరేది ఒకటే, ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే మీ సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఇంటింటికి కుళా ఇవ్వాలంటే పైప్ లైన్ వేయాలా, అక్కడక్కడ కొన్ని గట్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ నాకు ఎలాంటి సందేహం లేదు, శ్రీకాకుళం ప్రజల గురించి నాకు చాలా బాగా తెలుసు. ఒక దృఢ సంకల్పంతో ముందరికెళ్తే ఎవరు ఏం చెప్పినా మనసు మార్చలేని ప్రజలు శ్రీకాకుళం జిల్లా ప్రజలు. కానీ నాకు ఎలాంటి సందేహం లేదు, మన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో, మన ముఖ్యమంత్రి గారికి ఉన్న 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మన ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెంది ముందరికెళ్తుంది. దాంట్లో భాగంగా మన ఐటీడిఏని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన మా తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు కోరారు, శ్రీకాకుళం జిల్లాని దత్తకు తీసుకుంటే బాగుంటుందని. పలాసాలోనే చెప్పా, శ్రీకాకుళం జిల్లా నేను ఆల్రెడీ దత్తకు తీసుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతూ, ఇంత ఆలస్యమైన ఇంత ఘన స్వాగతం పలికిన పాలకొండ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.